हाई यार अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल मिडिल क्लास तेलुगु क्लास मैं मंच विशिष्टम देवालय गुरीबोना राष्ट्र में मेडचल जिले में गट्केसर ग्राम में वरंगल नेशनल हाईवे की आनकोनी उ श्री गट्टू मैसम्म देवालय यह देवालयानी గట్టు మైసమ్మ గుట్టగా పిలుస్తారు ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలని అయితే మీకు ఈ వీడియోని పూర్తిగా చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రెజెంట్ అయితే నేనైతే అన్నజగూడలో ఉన్నా మన గట్కేసర్ నేషనల్ హైవే ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మనకు సుమారుగా అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది డిస్టెన్స్ టెంపుల్కి అయితే వచ్చేసి ఇక్కడైతే కొత్తగా చూస్తున్నారు కదా రైట్ సైడ్లో అయితే డీమార్ట్ అయితే ఓపెన్ అయ్యింది తెలివన్ వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ డీమార్ట్ అయితే కొత్తగా అయితే ఓపెన్ అయింది అనమాట ఇక్కడ నుంచి మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ దేవాలయం శ్రీ గట్టు మైసమ్మతో పాటు అలాగే ఇక్కడ శ్రీ మాంకాళి శ్రీ కారకకాలమ్మ అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉంటారు ఈ దేవాలయంలో ప్రధాన ఆలయం శ్రీ గట్టు మైసమ్మ తల్లి అన్నమాట చాలా మందికి ఈ దేవాలయం గురించి అయితే తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం బస్సులు వెళ్లే రూట్ కూడా గట్కేసర్ విలేజ్ లోపల నుంచి వెళ్తుండే కాబట్టి చాలా మందికి తెలియలేదు ఇప్పుడైతే నేషనల్ హైవే పడింది కదా దానికి ఆనుకోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే చాలా మందికి తెలుస్తుంది తెలుసుకొని మరీ అయితే వచ్చి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మాత్రం కొంగు బంగారం అవుతుందని భక్తుల యొక్క నమ్మకం ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది భక్తులు భారీ ఎత్తున అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పిస్తారు అమ్మవారి గురించి అది ఏంటి అనేది మీకు పూర్తిగా అయితే వీడియో అయితే నేను చెప్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి అలాగే జై మాత అని కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి చాలా బాగుంటుంది అమ్మవారు మీకైతే పూర్తిగా అయితే చూపిస్తాను చూసినా ఇక్కడ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాం ప్రజెంట్ ఇక్కడ ఈ సర్కిల్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఈసెల్ రోడ్ అయితే వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ నుంచి ముందు నుంచి రైట్ తీసుకుంటే మన గట్కేసర్ విలేజ్ లోపల నుంచి వెళ్తుంది కానీ మనం ఇప్పుడు నేషనల్ హైవే నుంచే మనం వెళ్ళిపోవాలి ఈ సర్కిల్ నుంచి కూడా మనకు సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మనకు ఇక్కడ ఇప్పుడు సర్వీస్ రోడ్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అందుకని అయితే ముందు నుంచి అయితే వెళ్ళి చిన్న యూటర్న్ అయితే ఉంటుంది ఆ యూటర్న్ నుంచి అయితే నేనైతే చూపిస్తాను వీడియో ఈ దేవాలయం గురించి చెప్పాలంటే ఇక్కడ స్వయంగా అయితే అమ్మవారు వెలిసారనమాట దాని గురించే ప్రత్యేకంగా నేనైతే వీడియో చేయడానికి కారణం అది మనకు స్వయంగా వెలిసిన అమ్మవారిని అయితే నేనైతే మన వ్లాగ్స్లో అయితే చాలా మటుకైతే అలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను పురాతన కాలమైన దేవాలయం గురించి అయితే చెప్తున్నాను మన ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా ఒకసారి అన్ని వీడియోలు కూడా చూడండి మంచి మంచి వీడియోస్ అయితే చేశాను నేను దేవాలయం గురించి అలాంటివి తెలుసుకుంటే మనకి ఇంకెంతో మంచిది ఫ్యూచర్లో మన ఇంట్లో పిల్లలకైనా ఎవరికైనా కానీ మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ మనం మర్చిపోకూడదు మన హిందూ దేవాలయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం వాటిని కాపాడుకోవాలి చూసారు కదా ఇక్కడ యూటర్న్ అయితే ఉంది యూటర్న్ నుంచి అయితే నేనైతే ఈ విధంగా యూటర్న్ చేసుకొని చిన్నగా పక్క నుంచి అయితే రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోతాను ఒక రైట్ సైడ్లో చూసినట్టయితే మనకు సర్వీస్ రోడ్ అయితే ఉంది అక్కడ ల్యార్ ఉంది కదా అది సర్వీస్ రోడ్ మనం ఆ విధంగా కూడా వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మనకు రైట్ సైడ్లో గుట్ట అయితే కనిపిస్తుంది కదా అదే శ్రీ గట్టు మైసమ్మ దేవాలయం గుట్ట అన్నమాట అమ్మవారిది ఇక్కడ మనకు ఆ గుట్టకు అయితే ఎంట్రెన్స్లో అయితే మనకు చిన్న పెట్రోల్ పంప్ కూడా ఉంది ఒకటి ఏదో భారత్ పెట్రోల్ పంప్ ఏదో ఒకటి ఉంటుంది ఆ పెట్రోల్ పంప్ ఆనుకొనే మనకు ఎంట్రెన్స్ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను ఆ చూడండి మనకు భారత్ పెట్రోల్ పంప్ అయితే వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళిపోవాలి ఇది మొత్తం వరంగల్ నేషనల్ హైవే హైవేకి ఆనుకొనే జస్ట్ మనకు టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉందన్నమాట ఇక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ అయితే చేసుకోవచ్చు లారీలకు కానీ ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి కూడా పూజలు అయితే చేసుకుంటారు ఇక్కడ బైక్ అయితే పార్క్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం మీకు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మ్యాక్సిమం అయితే మీకు అయితే మంచిగా అయితే అర్థమవుతుంది అమ్మవారి గురించి నేనైతే పూర్తిగా చెప్తాను మనం మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ దేవాలయకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాలు కడుక్కొని వెళ్తాం కదా ఇక్కడైతే మనం కాళ్ళు అయితే గడుపుకుందాం ఫస్ట్ కాళ్ళు అయితే గడుపుకుంటున్నాను అంటే కాళ్ళు గడుపుకున్న తర్వాత ఇక మనకు దేవాలయం యొక్క కమాన్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయలు కానీ దేవునికి సంబంధించిన కంకణాలు అలాగే బండి పూజకు సంబంధించినవి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయ అయితే తీసుకుందాం అమ్మవారిది కొబ్బరికాయ అయితే తీసుకున్నారు కదా పైన మనకు తడకల షెడ్ అయితే వేశారు ఎందుకంటే ఇక్కడ బోనాలు అయితే జరుగుతున్నాయి ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో చాలామంది బోనాలు చేస్తారు కదా వాటికి సంబంధించి ఇక్కడ మనకు బోనానికి సంబంధించి టోకన్స్ కానీ అలాగే అర్చనకు సంబంధించి టోకన్స్ కానీ ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఇలా తీసుకొని అయితే మనం పైకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకు గుట్ట పైన అయితే ఉంటుంది దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఒక రాయి పైన ఒక రాయి పెట్టిన విధంగా అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు చూస్తారు కదా మెట్లు అయితే ఉన్నాయి మనకు మంచిగా ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకు కొంచెం ఇబ్బంది కాకుండా ఇక్కడ మనకు పట్టుకోవడానికి ఇలా రాడ్స్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది
ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే ఈ దేవాలయానికి కొంచెం ప్రాచీన్యం పొందలేక అయితే వెనుకబడిపోతుంది. ఇప్పుడిప్పుడే ఇంకా చాలామందికి జనాలకు తెలుస్తుంది కాబట్టి ఇంకా చాలా మంచిగా అయితే డెవలప్మెంట్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ దేవాలయాన్ని. ఇలా పైకి రాగానే ఫస్ట్ ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్లో శ్రీ గట్టు మైసమ్మతో పాటు అలాగే శ్రీ మహంకాళి శ్రీ కారకాలమ్మ విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు బోనం చేసినా ఫస్ట్ ఇక్కడికే వచ్చి ఇలా బోనాలు అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకొని అమ్మవారికి అయితే నైవేద్యాలు అయితే పెట్టుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి ఇక్కడ మొక్కుకున్న తర్వాత ఇలా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ శ్రీ గట్టుమైసమ్మ అమ్మవారి అయితే పైన అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ మనం అన్ని పూర్తిగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని ముగ్గురిని దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడ పైకి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నట్టుగా ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది. అందుకనే ఫస్ట్ మనం ఇక్కడైతే అమ్మవారిని దర్శనం చేసుకుని ముగ్గురిని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ అమ్మవారిని అయితే మీకు ముగ్గురిని చూపిస్తాను. ప్రతి ఒక్కరు అయితే అమ్మవారిని అయితే మంచిగా దర్శనం తీసుకోండి, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు కూడా ప్రతి ఒక్కరు నేను కూడా బాగుండాలని కోరుకోండి. థ్యాంక్ యూ. అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా మనకు ముగ్గురు అమ్మవాళ్ళు చాలా మంచి పూలమాలతో అలంకరించి మంచి పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకైతే పైకి వెళ్ళి చూపిస్తాను. మనకు పైకి వెళ్తున్నట్టయితే మనకు అన్ని బండరాళ్ళే ఉంటాయి ఇక్కడ మొత్తం. అయితే మనకు రాయి పైన ఒక రాయి పేర్చినట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. చూడండి మీకు చూపిస్తాను, చూడండి ఒక్కొక్క పెద్ద పెద్ద రాళ్ళు ఇవి, చిన్న చిన్నవి కూడా కాదు. ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే జస్ట్ మనకు పైకి వెళ్ళగానే మనకు అమ్మవారు అయితే ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది. అమ్మవారు గుహలో ఉంటారని చెప్పారు. అయితే మనకు అమ్మవారు గుహలో అయితే ఆ గుహ ఎలా ఉంటుంది, ఆ గుహలోపడికి ఎలా వెళ్ళాలని అయితే మీకైతే చూపిస్తాను. అన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు మనకు ఎంట్రెన్స్ అయితే అమ్మవారిది. చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మవారి ఎంట్రెన్స్ అయితే లోపలికైతే ఉంది. ఇలా మెట్లెక్కి లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాను, మీకు చూపిస్తాను. అమ్మవారిని అసలు నేను చూపించొద్దు అని అనుకున్నాను, కానీ మీకోసం అయితే నేను చూపిస్తున్నాను. అమ్మవారిని ప్రతి ఒక్కరు అయితే దర్శనం చేసుకోవాలని అయితే నేను చూపిస్తున్నాను. చూడండి అమ్మవారిని అయితే అందరు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. జనాలు కూడా చాలామంది వస్తున్నారు. మనకి ఇప్పుడిప్పుడే బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు అయితే బోనాలు కాదు కాబట్టి జనాలు అయితే కొంచెం తక్కువనే ఉన్నారు. ఇప్పుడిప్పుడు వస్తున్నారు జనాలు కూడా. అన్ని కార్యక్రమాలు అయితే సిద్ధమైతే అవుతున్నాయి, షెడ్లు వేయడం కానీ ఏదైనా కానీ. చూస్తున్నారు కదా అమ్మవారు మనకు ఎంత మంచిగా నిమ్మకాయల మాలతో పూలమాలతో అలంకరించి చాలా అద్భుతంగా పెద్ద కళ్ళతో మనకైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే అమ్మవారిని మనం చూడలేము, అంత బాగుంది అమ్మవారు. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత మీకైతే చుట్టూ బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తాను. చూడండి మనకు చుట్టూ కూడా ఈ పెద్ద పెద్ద గుట్ట ప్రాంతాలు అయితే ఉన్నాయి. గుట్టలు కూడా అన్ని పగల కొట్టేసి ఇక్కడైతే వెంచర్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి అయితే కింద నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గమనిస్తుంటాను, ఒక రాయి పైన రాయి పెట్టి ఏందో మరి ఇలా పెడుతుంటారు, వాళ్ళ కోరికలు కోరుకుంటారు. అమ్మో ఇది ఇక్కడ ఏదో ఉంది ఒకటి, ఇది ఏంటో విచిత్రంగా ఉంది. చాలా సేమ్ తొండలాగానే ఉంది కానీ ఇదేంతో కలర్ డిఫరెంట్ ఉంది. ఇదేంటో మీకు తెలిసినట్టయితే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇటువైపు నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు ఒక గుహలో అయితే అమ్మవారు అయితే ఉంటుందంట. అమ్మవారు ఎవరు అనేది అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ రాళ్ళు అన్నీ, ఇక్కడ మొత్తం చెట్లు చాలా పచ్చదనంతో అయితే చాలా బాగుంది. ఇంత పెద్ద గుట్ట పైన కూడా ఇన్ని రాళ్ళు ఉన్నప్పటికీ మనకి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉండడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది, ఫుల్ గ్రీనరీగా అయితే చాలా బాగుంది. ఇక్కడ మేబీ పాములు వీములు కూడా ఉంటాయి అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇంత ఘోరంగా ఉంది అడవిలా కాబట్టి. ఇక్కడైతే ఓ వాళ్ళ ఇంటికి సంబంధించిన దేవుడి పటాలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, అంటే ఇంట్లో దేవుని తీసేశారనుకుంటా. చూడండి మొత్తం ఇవన్నీ కూడా గుట్ట ప్రాంతాలు. కొన్ని రోజుల తర్వాత అయితే మనకు ఇక్కడ చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ వేసేసి మొత్తం రియల్ ఎస్టేట్ అయితే నడుస్తుంది కదా, అందుకనే చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే అయిపోతుంది. ఇంకా ముందుకెళ్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అతి పెద్ద ఒక పెద్ద బండరా అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. సేమ్ ఒక శివలింగం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి మంచిగా రౌండ్గా చాలా బాగుంది ఈ రాయి అయితే. కొంతమంది అయితే దాని మీద మన దగ్గర ఉండేది తెలుసు కదా ఇట్లా రాళ్ళు కనబడుతుంది, వాళ్ళు పేర్లు రాసుకుంటారు. మీకు గుహలో అయితే అమ్మవారు అయితే ఉంటుందని చెప్పాను కదా, చూద్దాం ఇప్పుడు ఈ గుహలో అయితే అమ్మవారు అయితే ఉంటుంది. గుహలా అయితే ఉంటుందంట, ఆ గుహలో చూద్దాం అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. చూడండి ఇక్కడ అమ్మవారు అయితే పెట్టారు కానీ నాకు తెలిసి పార్వతీదేవి అనుకుంటున్నాను అయితే అమ్మవారు. ఇక్కడ పేరైతే మెన్షన్ చేయలేదు.
ఇక్కడ అమ్మవారు పార్వతీదేవ అనుకుంటున్నా. మనకు ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక అమ్మవారు అయితే ఉంది. ఇక చూడండి, ఇలా ఈ విధంగా కూర్చొని అయితే వెళ్ళాలి. మనం నిల్చోలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంతా చిన్నగా ఉంటుంది ఈ గుహ. మా ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక దగ్గర కొంచెం అంతో ఇంతో మనం పొంగి దండం పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇక అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు అయితే ఎల్లమ్మ తల్లి అనుకుంటాను. ఇప్పుడు మనకు ఒక ఫోటో కూడా పెట్టారు కదా ఇక్కడ, ఆ విధంగా అయితే చెప్తున్నాను ఎల్లమ్మ తల్లి అని. ఎందుకంటే వీళ్ళ పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అమ్మవారి మీద కరెక్ట్ మనకు మంచిగా విధంగా సూర్యకిరణాలు కూడా చాలా మంచిగా పడుతున్నాయి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళి అయితే చూపిస్తాను. బయటికి వెళ్ళినట్టయితే మనకు మళ్ళీ మనం ఎటు నుంచి వచ్చామో ఆటే వైపు అయితే వెళ్తాము. ఇక్కడ ఒక చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, వర్షం పడుతుంది వాటర్లో అయితే. చూడండి, మళ్ళా మనం ఈ విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం మళ్ళీ సేమ్ ప్లేస్కి. మళ్ళీ మీకైతే మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. చూడండి, అన్ని గుట్టలు, ఈ రాళ్ళు, స్వరంగాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర మొక్కుకొని వాళ్ళకు కోరికలు అయితే తీసుకోవడానికి, అమ్మ మేము బోనం చేస్తామని, అమ్మ మేము ఆట కూస్తాం, అమ్మ మేము కోడిని కోసుకుంటాం అనే విధంగా మొక్కుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత పెద్ద గుట్ట పైన మనకు అమ్మవారు వెలిచినట్టు తెలిసిందంటే మాత్రం ఎవ్వరు కూడా పోకుండా ఉండలేరు. అంత మంచిగా ఉంటుంది. చాలామందికి తెలియక ఎవరైతే రాలేరు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుట్ట ప్రాంతాల్లో పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి, అటు ఇటు తిప్పకుండా. ఎందుకంటే అన్ని స్వరంగాల టైప్లో ఉన్నాయి. మనకు వరంగల్ నేషనల్ హైవేకి ఇంత దగ్గరలో శ్రీ గట్టు మైసమ్మ దేవాలయాన్ని మనం గుర్తించలేకపోయాం అని అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రండి. మీకు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా రండి. ఇక్కడ మన ప్రతి ఏడాది జనవరి టైంలో అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున జాతర అయితే జరుగుతుంది. అది మన మేడారంలో ఏ విధంగా అయితే జాతర అయితే జరుగుతుందో ఆ విధంగా పెద్ద ఎత్తున జాతర కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఆటలు అయితే వస్తున్నారు, మీకు అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మన తెలంగాణలో అమ్మవారికి మనము ఆటలు కోయడం, కోళ్ళు కోయడం చాలా కామను. ఎందుకంటే అమ్మవారికి ఆ రక్తం చూపిస్తే శాంతి కలుగుతుందని అనిపిస్తుంది. కాబట్టి చూడండి, చాలామంది ఇక్కడ ఆటలు కోసే వాళ్ళే దగ్గర దగ్గర ఒక 10-15 మంది అయితే ఉన్నారు. చాలామంది ఆటలు కోసి అందరు దావత్ అయితే చేస్తున్నారు. అమ్మవారిని అయితే అందరు మంచిగా దర్శనం చేసుకున్నారైతే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.